నిజామాబాద్ జిల్లా బాల్గొండ నియోజకవర్గంలో మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి పర్యటించారు. ఈ సందర్భంగా పలు అభివృద్ధి కార్యక్రమాలకి శ్రీకారం చుట్టారు. మోతాడు మండల కేంద్రంలో సుమారు 4.5 కోట్ల వ్యయంతో చేపట్టిన రోడ్ల వెడల్పు, డివైడర్, సెంట్రల్ లైటింగ్ పనులకు శంకుస్థాపన చేశారు. 3 విడతల్లో మండల కేంద్రాన్ని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుకునే విధంగా ప్రణాళిక రూపొందించినట్లు తెలిపారు. లైటింగ్ డివైడర్ 4 లేన్ల రహదారి కోసం ఇవాళ మంజూరు చేసుకుని భూమి పూజ చేసుకోవడం జరిగింది. ఈ 4.5 కోట్లు హైవే కాడ నుంచి పడితే ఇక్కడ ఊరు లోపల దానిక ఈ 4.5 కోట్లతో చేసుకుంటాం. అట్లనే 2వ విడతలో ఎంఆర్ఓ ఆఫీస్ నుంచి పాలెం రోడ్ దానిక ఇంకొక 3.5 కోట్లతో కూడా సెంటర్ లైన్ డివైడర్ పనులు చేసుకుంటాం. దాని తర్వాత ఏదైతే మోర్తాడు పోలీస్ స్టేషన్ ముందాట బ్రిడ్జ్ ఏదైతే ఉన్నదో దాన్ని కూడా వెడల్పు చేసుకోవడానికి ఒక 3 కోట్ల రూపాయలతో కొత్త బ్రిడ్జ్, ఇట్లా 3 విడతలుగా మొత్తం 11 కోట్ల రూపాయలతో మోర్తాడు పట్టణంలో సెంట్రల్ లైటింగ్ డివైడర్లు, 4 లేన్ల రహదారి కోసం గౌరవ ముఖ్యమంత్రి గారు మంజూరు ఇచ్చి 3 విడతలుగా ఒకటి తర్వాత ఒకటి ఈ పనులు చేసుకుంటాం. ఈ సందర్భంగా